రైతుల విషయంలో ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోబోతుందా అంటే అవుననే సమాచారం వినిపిస్తుంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక తీపి కబురు చెప్పబోతుంది అతి త్వరలోనే అనేది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు పార్లమెంట్లో ఆమోదం కూడా పొందింది అంటే ఈ బిల్లు ద్వారా రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా సరే గిట్టుబాటు ధర ఉన్న చోట అమ్ముకునేందుకు అవకాశం కల్పించడం అన్నమాట ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా రైతులు పండించిన పంటకు అంటే వ్యాపారులు సరైన సమయంలో గనక డబ్బులు చెల్లించకపోతే జరిమానాలు విధించేందుకు కూడా ప్రతిపాదనలు తీసుకొచ్చింది ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అంటే నిజంగా రైతులకి ఈ బిల్లు చాలా మేలు చేకూర్చబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బిల్లుకు వెంటనే ఇమీడియట్గా రైతులకు మేలు చేకూరేది ఏదైనా మద్దతు ఇస్తారు కాబట్టి ఇమీడియట్గా ఆ బిల్లు ఆమోదానికి మద్దతు ఇచ్చారో ఆ బిల్లు ఆమోదం పొందింది అయితే ఈ నేపథ్యంలోనే అన్నదాతకు మరొక తీపి కబురు వినిపించబోతోంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా వినిపిస్తుంది అయితే ఏంటి ఇదంతా ఇది కూడా ఎవరికి అంటే చెరుకు పండించే రైతులకు మేలు చేకూరేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఎందుకంటే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవల కేంద్రం ముందు ఒక కీలక ప్రతిపాదన నుంచింది ఇథనాల్ ఇదనాలు పెట్రోల్లో వాడే ఇథనాల్ ఏదైతే ఉంటుందో ఆ ఇథనాల్ ధరలు పెంచాలి అంటూ సూచించడం దాదాపుగా ఇథనాల్ ధరను లీటర్కు మూడు రూపాయల మేర పెంచాలి అనేది పెట్రోలియం శాఖ కోరింది ప్రతిపాదన తీసుకొచ్చింది అయితే దీని మీద అటు కేంద్ర క్యాబినెట్ కూడా సుముఖంగానే ఉన్నట్లు అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆమోదం పొందగానే రెండు వేల ఇరవై డిసెంబర్ ఒకటో తేదీ నాటికి ఇదనాల ధర పెంపు నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే దీని ద్వారా రైతుకి ఎలా మేలు చేకూరుతుంది అంటే ప్రస్తుతం ఇధనాల ధర నలభై మూడు రూపాయల నుంచి యాభై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది పెట్రోల్లో కలపడానికి అలాగే వాహనాలకు ఉపయోగించే ఒక రకమైన ఈ ఇథనాల్ ఆల్కహాల్ని చెరుకు పంట నుంచి తయారు చేస్తారు అంటే చెరుకు నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తారు అందుకే ప్రస్తుతం ఈ ఇథనాల్ ధర ధరగనుక పెంచితే రైతులందరికీ అంటే ప్రధానంగా చెరుకు పంటను పండించే రైతులందరికీ కూడా ఎంతో మేలు చేకూరుతుంది అనేది చాలామంది చెప్తున్నారు ప్రస్తుతం వర్షాలు సమృద్ధంగా పడటం సమృద్ధిగా పడటంతో దేశవ్యాప్తంగా చెరుకు పంట భారీగానే వేశారు రైతులందరూ దీంతో ఈ ఏడాది ఇథనాల్ ఉత్పత్తి కూడా మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అనేది కొంతమంది నిపుణుల అంచనా ప్రస్తుతం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్న ఈ నిర్ణయం రైతులందరికీ ప్రధానంగా రైతులందరికీ కూడా మేలు చేకూర్చి పెడుతుంది అనేది నిజంగా రైతులందరికీ కూడా తీపి కబుర్ అని చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి